మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, మాన్కోట ఎమ్మెల్యే మురళీ నాయకులకు గజమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ ఆగస్టులో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, పోడు భూముల సమస్యలను కూడా త్వరలో తెలుస్తామని తెలిపారు. మీ ఆశీర్వాదంతో సీఎం గారికి స్కూళ్ళకు అయితే తీసుకోపోయారు తప్ప వేరే గురించి తీసుకోపోయారు ఢిల్లీకి కూడా రాగలేదు. ఎందుకంటే స్కూళ్ళ బాధలు చాలా బాధలు పడుతున్నారు అందరూ. ఇప్పుడు మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ప్రతి మండలానికి హై స్కూల్ నుంచి డిగ్రీ కాలేజీ మనం కట్టేయవలసిన బాధ్యత ఉంది. ప్రతి మండలానికి మనం కట్టేయవలసిన అవసరం ఉంది. నాణ్యతమైన ఎడ్యుకేషన్ ఏ మండలాల్లో ఆ మండలాల్లో ఇచ్చినట్టయితే మనం అది మండలాలు ఏర్పాటు చేసిన దానికి ఫలితం. నేను ఇంతకుముందు కూడా చెప్పిన బ్యారే గారు చెప్పిన బ్యాక్గ్రౌండ్, నేను పోతున్న మునియప్ప దగ్గరికి 4-5 రోజుల తర్వాత పోతున్న కర్ణాటకకు ఆయన నియోజకవర్గానికి చెప్పిన ఫ్యాక్టరీ పెట్టించారు. అది నేను ప్రయత్నం చేస్తున్నా, 100% చేసి తీరుతా కూడా. డెఫినెట్గా మేము ప్రయత్నం భాగంగా చేస్తూనే ఉన్నాం, 100% చేస్తాం. ఇంకా కొత్త కొత్తగా ఈ అన్ఎంప్లాయ్మెంట్ మన ఈ 2 నియోజకవర్గాలకు ఏ విధంగా గుణాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.